రాష్ట్రంలో ఉన్న 34684 పోలింగ్ బూతులలో ఉండే ప్రతి పౌరుడికి వరంగల్ రైతు డిక్లరేషన్ వివరించి తద్వారా రైతులను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకోబోతుందో రైతు రుణమాఫీ కావొచ్చు ఇందిరా రైతు భరోసా కావొచ్చు లేకపోతే రైతులు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నింటిని కూడా రైతులకు వివరించడానికి మే 21 నుంచి జూన్ 21 వరకు 30 రోజులు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ఈ కార్యవర్గ సమావేశంలో మేము ఆమోదించుకోవడం జరిగింది ఈ 30 రోజుల కార్యక్రమంలో ప్రధానంగా 34684 పోలింగ్ బూతులలో ఉన్న ఈ మధ్యకాలంలో అద్భుతంగా మా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసిన 42 లక్షల సభ్యత్వ నమోదు చేసిన 42000 మంది పోలింగ్ బూత్ ఎన్రోలర్స్ ద్వారా ప్రతి పోలింగ్ బూతులో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు వరంగల్ డిక్లరేషన్ను ఫ్లెక్సీల ద్వారా ప్రతి పోలింగ్ బూతులో ప్రజలకు వివరించడానికి ఆయా పోలింగ్ బూత్లో ప్రాంతంలో ఫ్లెక్సీలను పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం అదే విధంగా ఈ పోలింగ్ బూతులలో ఉన్న ఎన్రోలర్స్ గ్రామస్థాయి నాయకులు మండలస్థాయి నాయకులు ప్రతి పోలింగ్ బూతులో ఉన్న ప్రజలకు ముఖ్యంగా రైతులకు కరపత్రాలు పంచడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రైతు వరంగల్ డిక్లరేషన్ ని వివరించి ఇంటింటికి వెళ్లి ప్రతి తలుపు దట్టి ప్రతి రైతు కుటుంబాన్ని కలిసి వరంగల్ లో రైతు డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో ఈ వివరించే కార్యక్రమం వివరించడమే కాకుండా కరపత్రాలను పంచడం ద్వారా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా రైతు ఆత్మహత్యలను ఆపే విధంగా కార్యాచరణం తీసుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 400 మంది ముఖ్య నాయకులను గుర్తించడం జరిగింది ముఖ్య నాయకులు అంటే పిసిసి అధ్యక్షుడు మాజీ అధ్యక్షులు సిఎల్పి లీడర్ మాజీ సిఎల్పి లీడర్లు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అదే విధంగా ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులందరినీ 400 మంది ముఖ్య నాయకులను గుర్తించి 12000 పైచిల్కు ఉన్న గ్రామ పంచాయతీలలో ప్రతి నాయకుడు కనీసం 30 నుంచి 40 గ్రామ పంచాయతీలలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఎంత గొప్ప నాయకుడైనా ఎంత పెద్ద నాయకుడైనా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా అధ్యక్షులుగా వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహించిన ప్రతి నాయకుడిని గ్రామాల దారి పట్టి గ్రామ సభలు పెట్టి రైతు రచ్చబండ నిర్వహించడం ద్వారా తెలంగాణ రైతాంగానికి అవగాహన కల్పించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వివరించడానికి కార్యాచరణం తీసుకుంది।